బైబిల్లో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో అన్ని కూడా ఈ రెండు ఆజ్ఞల్లోనే పూర్తిగా లీనమై ఉండదంటున్నాడు. ఏ విధంగానూ దేవుడిని మొదటిగా ప్రేమించాలి, రెండోది నీవలే నీ తోటి సహోదరుని ప్రేమి. ఇందులోనే ఉంది నీవలే నీ సహోదరుని, నీవలే నీ తోటి సహోదరుని ప్రేమించాలన్నాడు. ఇక్కడ చాలా మంది ఎదుటి వాడు చచ్చిపోవాలి చచ్చిపోవాలి చచ్చిపోవాలని కోరుతుంటారు. ఎవరు చచ్చిపోవాలని? వీళ్ళ మనసులో కోపం క్రోధం చచ్చిపోవాలని ఎవరు అంటారు? ఎవరిలో కోపం క్రోధం ద్వేషం పగ కక్ష అసూయ వేదన శోధన దుఃఖము కన్నీరు బాధ ఓటమి ఉంటుందో ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే అవతలోడు సావాలి చచ్చిపోవాలి. అసలు ముందు మట్టి గిర్నం ఓ నా సర్వనాశనం ఎగ్వాలి పళ్ళు కొనుక్కొని మరి ఆడు సర్వనాశనం కాదు, ఆడు బాగుంటాడు. ఎందుకంటే కోపం అన్న విషయం నువ్వు తాగుతున్నావు కాబట్టి, వేదన అన్న విషయం నువ్వు తాగుతున్నావు, బాధ అన్న విషయం నువ్వు తాగుతున్నావు, అనేక రకమైన విషయాలు నువ్వు తాగుతున్నావు. ఎవరిని సామంటున్నావు? ఎవరిని సామంటాడు? ఆడు తాగుతలేడు, ఆడు బాగానే ఉంటాడు. నువ్వు చచ్చి ఇక్కడ ఎవరు వస్తున్నారు? కోపం ఉన్నాడు, వేదన ఉన్నాడు, బాధ ఉన్నాడు. ఎందుకంటే ఇతనే తాగుతున్నాడు విషయం కాబట్టి ఈయన చచ్చిపోతాడు. అవతలుడు హాయి ఉంటాడు. ఆడికి ఏమైతలేదు, కంటే ఆడికి కోపమే లేదు. నీలాంటి కడప మంటలు ఆడికి లేవు, అది కాదు బాగుండడు హాయిగా ముఖం చూడు కలకలగా ఉంది నాలాగా.